దోపిడీదారులు వస్తున్నారు, ప్రజలు అప్రమత్తంగా ఉండండి. మంత్రి బొత్స. గరివిడి మండలం కొండరంగి గ్రామంలో నూతనంగా నిర్మించబడిన గ్రామ సచివాలయం, రైతు భరోసా, ఆరోగ్య కేంద్ర భవనాలను ప్రారంభించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాని చంద్రశేఖర్, విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు. అనంతరం మంత్రి బొత్స మాట్లాడుతూ, మీ అందరికి సమయం ఉంది అంటే, గ్రామంలో ఏ సమస్య ఉంది అంటే వాటిపై ఒక అరగంట సమయం కేటాయిద్దామని మంత్రి బొత్స సత్యనారాయణ అక్కడున్న పెద్దలను, ప్రజలను కోరారు. వెంటనే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి సమస్యలు అడిగి అక్కడే ఆ సమస్య పరిష్కారం జరిగేట్లు మాట్లాడారు. మీ అందరికి సమయం ఉందంటే గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామంలో జరుగుతున్న సమస్యల్ని ఏమున్నాయో ఒక 30 నిమిషాలు, ఒక అరగంట, గంట సేపు ఒక రివ్యూ చేసుకుందామా? మీ అందరు రెడీనా? మనకు వచ్చి భద్రతలు ఉండేదా? మందిరం వేస్తే ఇవాళ వచ్చి మీకు మీకు ధర ఉంటే బయట అమ్ముకోవచ్చు, లేకపోతే మార్కెట్ ద్వారా ఆ మొక్కజొన్న కొన్ని మీకు నష్టం లేకుండా చేసే పరిస్థితుంది ఇవాళ వచ్చి ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇది ఇవాళ ఈ ప్రభుత్వం ద్వారా ఆలోచన, ప్రభుత్వం ద్వారా ఆశయం. అలాగే పిల్లల కోసం, అలాగే వైద్యుల కోసం, ఇక సంక్షేమం కోసం చెప్పక్కర్లేదు. ఈ అమ్మని చేతమన్నా నీకేమొచ్చిందంటే గర్భంగా చెప్పే పరిస్థితి. ఎవరైనా ఒక రూపాయలు అందరూ తీసుకున్నారంటే, నీకు తీసుకున్నారు బాబు నా దగ్గర డబ్బులు అంటే నేను తల దించుకోవాల్సిన పరిస్థితి. 2004 నుంచి మొదటిగా శాసనసభ మంత్రి అయ్యారు, 2009 అయ్యారు. మధ్యలో ఒక 5 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీ గెలిచినప్పటికీ మళ్ళీ మీ అందరి ఆదిరాహ్మానంతో మళ్ళీ వారు శాసనసభ్యుడు మంత్రి అయ్యారు. ఈ 4 సంవత్సరాల పరిపాలన ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ఈ కార్యక్రమం, వారన్ని విషయాలు మీతో మాట్లాడి ఈ 4 సంవత్సరాలు గ్రామంలో జరుగుతుంది.